టాలీవుడ్లో ఆయన సంచలనం తెలుగు తమిళం మలయాళంలో ఎన్నో చిత్రాల్లో నటించి ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తూ ప్రస్తుతం ఐకాన్ స్టార్గా పిలువబడుతున్న నటుడు అల్లు అర్జున్ చిన్నప్పుడు చదువులో అంతంత మాత్రంగానే ఉన్న డ్యాన్స్లో మాత్రం మంచి టాలెంట్ ఉందనే చెప్పాలి తన తండ్రి అల్లు అరవింద్ నిర్మాత అయినప్పటికీ అల్లు అర్జున్ ఏ రోజు సినిమాల్లోకి రమ్మని అడగలేదు తనకిష్టం వచ్చిన ఫీల్డ్లో వెళ్ళాలి అనుకునేవారు అల్లు అర్జున్కి యానిమేషన్పై ఇంట్రెస్ట్ ఉండేది ఈలోగా ఏదైనా సినిమా చేస్తే ఎలా ఉంటుంది అని అల్లు అర్జున్ అనేసరికి సినిమా అంటే మామూలు విషయం కాదు అని ఆయన్ని తన తండ్రి అల్లు అరవింద్ నటనలో శిక్షణ కోసం ముంబై పంపించారు ఇలా సాగుతూ ఉండగా అశ్విని దత్ ఒక సినిమా తీయాలని చూస్తున్నారు అది రాఘవేందర్ రావుకు వందవ చిత్రం అప్పుడు మెగాస్టార్ చిరంజీవి కల్పించుకుని ఈ సినిమాలో అల్లు అర్జున్ ని హీరోగా పరిచయం చేస్తే బాగుంటుందని సలహా ఇచ్చారు అలా వచ్చిన చిత్రమే గంగోత్రి అది భారీ విజయాన్ని అందుకోవడంతో అందరూ సంతోషం వ్యక్తం చేశారు మొదటి సినిమా హిట్ అవ్వడంతో తనకింకా యాక్టింగ్ మొత్తం వచ్చేసింది అనుకున్నారు అల్లు అర్జున్ ఆ తర్వాత తీసిన ఆర్య సినిమాతో అతనికి ఎంతవరకు వచ్చో తెలుసుకున్నాడు ఒక్కో సీన్ చేయడానికి చాలా షార్ట్స్ తీసుకునేవాడు అదేవిధంగా ఒత్తులు స్పష్టంగా పలికేవారు కాదు తనది రిచ్ వాయిస్ కాదని తన లుక్ చేంజ్ చేసుకోవాలంటూ పలువురు చెప్పడంతో అప్పుడే అనుకున్నాడు అల్లు అర్జున్ తాను నేర్చుకోవాల్సింది చాలా ఉందని ఇక అక్కడి నుంచి తన సినీ ప్రయాణంలో ఎంత కష్టపడడానికైనా సిద్ధంగా ఉంటానని నిశ్చయించుకున్నాడు అలా ప్రతి సినిమాలోనూ తన డ్రెస్సింగ్ స్టైల్ హెయిర్ స్టైల్ ఇలా ప్రతి దాంట్లోనూ కొత్తదనం ఉండేలా చూసుకుంటున్నాడు అల్లు అర్జున్ అలా కథను ఎంచుకోవడంలో జాగ్రత్తలు పాటిస్తూ సరికొత్త పాత్రలతో అభిమానులను అలరిస్తున్నారు ఒక్కోసారి కొన్ని సినిమాలు తీయడానికి టైం పడుతుంది ఎందుకంటే ఆ పాత్రకి తగ్గట్టుగా తాను మారితేనే ఆ క్యారెక్టర్ సరిగ్గా పండుతుందని ఆయన ఆనేవారు అలాంటి కోవకి చెందిన సినిమాల్లో ఒకటి బద్రీనాథ్ ఆ సినిమాలో పాత్రకు కావలసిన యుద్ధ మెలకువలను వియత్నం వెళ్ళి దానికోసం ప్రత్యేక శిక్షణ తీసుకుని మరీ వచ్చారు ఇలా తాను ఏ పాత్ర ధరించినా ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయేలా ఉండాలని ఆయన ఎప్పుడూ పరితపిస్తూనే ఉంటారు అల్లు అర్జున్ ఇలా ఆయన ఏ పాత్ర పోషించినా దాంట్లో కొత్తదనం ఉండేటట్టు చూసుకుంటాడు అల్లు అర్జున్ అలా చేసిన వాటిలో ముఖ్యంగా బేదం సినిమాలోని పాత్ర చాలా పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టింది ఇక రుద్రమదేవిలో చేసిన గోనగన్నారెడ్డి పాత్ర ఈ సినిమాలో ఎలాంటి పారితోషికం తీసుకోకుండా చేసి మరో మెట్టు ఎదిగారు అల్లు అర్జున్ చిరంజీవి అంటే బ్లడ్ బ్యాంక్ అమల అంటే బ్లూ క్రాస్ అలా అల్లు అర్జున్ అంటే ఏదో ఒకటి గుర్తుకు వచ్చేలా జీవితంలో ఏదైనా చెయ్యాలని ఆయన ప్రతి క్షణం ఆలోచిస్తుంటారట ఇవి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు ప్రతిరోజు తెలుగు వార్త విశేషాల కోసం మా తెలుగు స్టాప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఫేస్బుక్ ఇన్స్టా ట్విట్టర్ డైలీ హంట్లో తెలుగు స్టాప్ను ఫాలో అవ్వండి నిరంతర విశేషాల కోసం తెలుగు స్టాప్ వెబ్సైట్ ను చూడండి యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అన్ని సులభంగా తెలుసుకోండి